సో మనం హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఏంటంటే, ఈ యొక్క పెరిమీటర్ చాలా పెద్దదండి, కనీసం ఒక 80-90 అడుగులు లోతు ఉంటుందన్నమాట. ఒక సైడు ఇంటి ఇల్లు ఎక్స్టెన్షన్స్ కలిపి కనీసం 90 అడుగుల నుంచి 100 అడుగులు ఉన్న దాంట్లో మూలాలు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చెక్ చేయడానికి మనం పైథాగరస్ సిద్ధాంతం వాడతామండి. 3, 4, 5 వాడతాము. కానీ ఇక్కడ చాలా పెద్దది అవడం వల్ల ఏంటంటే 30x40x50 అంటే ఒక సైడు 30 అడుగులు, ఒక సైడు 40 అడుగులు వచ్చినప్పుడు వాటి యొక్క కర్ణం అనేది 50 అడుగులు రావాలండి. అది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఒక మీటర్ ఒక ఫుట్ కట్ చేశాడండి, ఇటు 30 అడుగులు తీసుకున్నామండి. సో టేప్ని ఏ రకంగా ఎంతమంది పట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఒక లెవెల్కి ఒక టేపుని పట్టుకోవాలంటే ఎంతమంది పని చేయాల్సి వస్తుంది తెలుసుకోవడానికి ఈ యొక్క వీడియో చేయాల్సి వస్తుందండి. ఇక్కడ పనోళ్ళు ఖాళీగా లేరండి, తాపి పట్టుకుంటేనే పని అయినట్టు కాదు. సీ చూడండి, ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఆ యొక్క 31st దగ్గరికి ఆ యొక్క. సో మనము ఈ యొక్క పైథాగరస్ సిద్ధాంతాన్ని చెక్ చేసేటప్పుడు ఒక సైడ్ 30 ఫీట్ తీసుకున్నామండి. ఇప్పుడు దానికి ఆపోజిట్గా అటుపక్కన కూడా మనం 40 ఫీట్ తీసుకుంటామండి. సో ఇక్కడ ఒక ఫుట్ కట్ చేశారు, ఒక ఫుట్ కట్ చేసింది మీరు చూశారు, టేప్ చూశారు. ఒక దారానికి అంత కరెక్ట్గా లెవెల్ చేసి పట్టుకోవడానికి ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేయాల్సి వస్తుంది అనేది చూడండి. ఏదో టేప్ పట్టుకోవడం అంటే ఎట్లా పడితే అటు పట్టుకోవడం కాదండి, ఒక లెవెల్కి ఒక దారానికి టేపు ఆ రకంగా పట్టుకొని మనం చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క 41 ఫీట్ అని ఎక్కడైతే మనకు ఉన్నదో 41 ఫీట్ దగ్గర కరెక్ట్గా గుండుసూ చూసారా మీరు, ఆ యొక్క గుండుసూద్ అనేదాన్ని మనం పెట్టామన్నమాట. అది ఎగ్జాక్ట్గా 41 ఫీట్కి మనకు ఉందండి. సో ఇక్కడ మనము కర్ణాన్ని ఇప్పుడు చెక్ చేస్తున్నామండి. అంటే పైథాగరస్ సిద్ధాంతంలో రెండు సైడ్స్ మనం తీసుకున్నాం, ఇప్పుడు అటు కర్ణము ఈ రకంగా అంటే కర్ణం అంటే చూడండి ఈ రకంగా లంబంగా మనం ఇప్పుడు తీసుకుంటున్నామండి. తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక ఫుట్ కట్ చేసామండి. ఒక ఫుట్ కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉండాలండి, 51 ఉండాలన్నమాట. సో టేప్ ఎంత జాగ్రత్తగా దారానికి ఒక లెవెల్గా ఏ రకంగా పట్టుకున్నారనేది మనం చూసినప్పుడు చూడండి, అంటే ఈ 50 ఫీట్ స్పాన్లో ఎంతమంది పనిచేస్తున్నారండి, ఒక 5-6 పనిచేస్తున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్గా మీరు ఒక ఫుట్ కట్ చేసినప్పుడు సీ చూడండి, 51 దగ్గర ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. అంటే భూమి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, భూమి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు నన్ను షూట్ చేయి, భూమి అప్ అండ్ డౌన్స్గా ఉన్నప్పుడు కింద మనం లెవెల్ సాధించినామండి. అందుకని గాల్లో దారాలు కట్టుకొని వాటర్ ట్యూబ్ లెవెల్ వేసుకొని ఓపిక్గా చేయాలండి. 2 పాయింట్లు చేయడానికి మాకు 8 మందికి రెండో పోటీ పని చేస్తున్నాం మేము. అంటే స్థాపత్యవేద ధర్మం ద్వారా ఒక డిజైన్ ఇవ్వడం ప్లాన్ ఇవ్వడం కాదండి. అంటే ఒక టేపు పట్టుకునేటప్పుడు ఒక 50 అడుగుల వడల్పు ఉన్న చోట ఒక టేప్ పట్టుకోవాలనుకున్నప్పుడు లోకల్గా ఉండే మెజాండర్ పని వాళ్ళు అవ్వచ్చు, కూలి వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కాకుండా ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని నేర్చుకునేటటువంటి వ్యక్తులు ఒక 2-3 సూపర్విజన్ ఉంటే కానీ ఒక మార్కింగ్స్ ప్రాపర్గా రావండి. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తంత ఏంటంటే, ఐ మూలలు కరెక్ట్గా ఉన్నాయంటే 90 డిగ్రీస్ వచ్చిందా కోణాలు అనేదాన్ని చెక్ చేయడానికి 30, 40, 50 ట్రయాంగిల్లో చెక్ చేస్తున్నారండి.